వామ్మో, ఒక కుటుంబంలో 2500 మంది, అందులో 1200 మంది ఓటర్లు. ఉమ్మడి కుటుంబాలు ఈ రోజుల్లో అసలు ఉండవు. అలాగే పెళ్లి కావడమే కష్టం. పెళ్లి కాదు, ఆ ఆసామి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఏకంగా 5 వివాహం ఆడాడు. అందరినీ ఒకే ఇంట్లో నివాసముంచాడు. ఇక చూడండి, ఆ 5 పిల్లలు పుట్టారు. వాళ్ళ పెద్దోళ్ళైతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు, మళ్ళీ వాళ్ళకు పిల్లలు. ఇలా ఆ ఇంటిలో ఇప్పుడు 12 కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో 1200 మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఇది నిజం, మన దేశంలోనే. అస్సోంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ 1250 మందికి ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లున్నాయి. వీళ్ళంతా ఈ నెల 19వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆ ఇంటికి క్యూ కడుతున్నారు. అస్సోంలోని సోనిట్పూర్ జిల్లాలోని పులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఉండే రోన్ బహదూర్ తాపాకు 5 అయ్యాయి. ఈ 5 భార్యలకు 12 కుమారులు, 10 ఆడపిల్లలు జన్మించిన తరువాత రోన్ బహదూర్ మరణించాడు. 1997 ఆయన మరణించాడు. ఆ 22 పిల్లలకు మళ్ళీ పెళ్ళిళ్ళయ్యాయి. వారికి పిల్లలు పుట్టారు. అందరూ కలిసి ఆ కుటుంబంలో మొత్తం 2500 సభ్యులున్నారు. వారిలో ఇప్పటికీ 1200 ఓటు హక్కు వచ్చింది. దీంతో తాపా కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరి అందరూ ఒకే కుటుంబంలో ఉంటారు కాబట్టి ఒకే మాట మీద నిలబడతారన్న నమ్మకంతో వారు ఓటు వేస్తే తమ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. మొత్తానికి రోన్ బహదూర్ లేకపోయినా ఆయన వారసులు మాత్రం ఈ ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో కీలకంగా మారారు. అందుకే ఈ బిగ్ ఫ్యామిలీ ఓట్లు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది.